ఓన్లీ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దాని రాజకీయాలు పుల్వామా జరిగినప్పుడు గాని సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు గాని మీరు రాజకీయాల కోసం మీరు వాడుకుంటారు లేకపోతే అదంతా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఇక్కడ లీక్ కూడా కాదు ఇవాళ కేంద్ర మంత్రులకు బుద్ధి ఉండి మాట్లాడుతురా బుద్ధి లేక మాట్లాడుతురా జ్ఞానం ఉండి మాట్లాడుతురా జ్ఞానం లేక ఒక ఇష్యూ ఈ దేశానికి సంబంధించి రఫేల్ డీల్ లో అవినీతి జరిగిందనేటువంటి అంశం దేశవ్యాప్తంగా చర్చ జరిగినప్పుడు ఆ అంశాన్ని కోడు చేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు దాంట్లో సైనికులకు ఏం సంబంధం మీ ప్రభుత్వం చేసిందని మీరు బాధ్యత వహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఇవాల కేంద్ర మంత్రులు అంత తెలివిపారులు అంత తెలివితేటలుండి మాట్లాడుతారు రెండోది కిషన్ రెడ్డి గారు ఆయన యుద్ధం చేస్తాడంట ఏ యుద్ధం చేస్తావా హైదరాబాద్లో తిరిగేది మర్చిపోతావా జర జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకో అసలు సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు దగ్గర దగ్గర 3 సంవత్సరాలు అయ్యింది ఇక్కడ నన్న 1 లక్ష రూపాయలు డెవలప్‌మెంట్ చేసావా చెప్పగలుగుతావా ధైర్యం ఉంటే హైదరాబాద్ సిటీలో వరదలు వస్తే 850 కోట్ల రూపాయలు వరద బాధితులకు ఇచ్చినప్పుడు ఒక ఏకాన తీసుకొచ్చినా నీ కేంద్రం నుంచి చెప్పగలుగుతావా ధైర్యంగా ఆ వరదలప్పుడు కూడా పొలిటికల్ డ్రామా చేసినావు ప్రోటోకాల్ గౌరవించలేదు నన్ను దగ్గరికి పిలవలేదని చెప్పి డ్రామాలు చేసినావు గానీ మీ ఇంకొక ఎంపీ బండి పోతే బండి ఇస్తా సైకిల్ పోతే సైకిల్ ఇస్తా ఇల్లు పోతే ఇల్లు ఇస్తా ఒక రూపాయి ఇచ్చిరా లేదు గతంలో యూపీఏ గవర్నమెంట్ లో ఐటిఐఆర్ ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ చేశారు మరి ఈయన కేంద్ర మంత్రిగా ఉండి ఏ ముఖం పెట్టుకుంటున్నాం నీకు సిగ్గు అనిపిస్తలేదా ఐటిఐఆర్ వస్తే హైదరాబాద్ లో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనేటువంటి విషయం తెలుసు కదా ఎప్పుడైనా నీ జీవితంలో నోరెత్తినావా ఎత్తలే రెండోది ముఖ్యమంత్రి గారు సీజే గారు ఆ రోజు ఏందంటే మన దేశంలో ఆర్బిట్రేషన్ సెంటర్ లేదని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు గాని ముఖ్యమంత్రి గారు సీజే గారితో మాట్లాడినప్పుడు గాని గవర్నమెంట్ ముందు చూపుతోంది ఎందుకంటే మన దగ్గర ఐటీ ఇండస్ట్రీస్ ఈ దేశంలో చాలా ఉన్నాయి రెండోది పర్టికులర్ గా హైదరాబాద్ లో కూడా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవేట్ డిస్ప్యూట్స్ కు సంబంధించి ఇతర దేశాలకు పోయి ఆ సెటిల్మెంట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుందని మన దగ్గరనే పెట్టాలన్నప్పుడు పెద్ద మనసు చేసుకొని దానికి కావాల్సినటువంటి స్థలం గాని దానికి కావాల్సినటువంటి ఖర్చులు బేర్ చేయడానికి గాని ముఖ్యమంత్రి గారు చేస్తే ఈ రోజు ఒక శికండి లాగా మన అహ్మదాబాద్ లో ఈ ప్రధానమంత్రి గారు మరి అప్పుడు కిషన్ రెడ్డి గారు ఎక్కడ పోయారు ఎప్పుడన్నా మాట్లాడినావా యుద్ధం చేస్తావంట నీ యుద్ధము నీ మీ శక్తి ఎంత మాముగట ఇప్పటికే సికింద్రాబాద్ ప్రజలంతా తిట్టుకుంటురు ఇటువంటి వాడు మేము ఎంపీ చేసినాం ఇటువంటి వాడు కేంద్ర మంత్రి అయ్యండి అని చెప్పి ఏదైతే ఓటేసినటువంటి ప్రజలకు ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతలు నిర్వర్తిస్తాం ఆ బాధ్యతలు లేవు ఎప్పుడు చూసినా తెలంగాణ ఉద్యమ నేపథ్యం మీకు అందరికీ తెలుసు బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరే ఉండే ఆ రోజు ఎండల లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్ ఇతను ఉండే కిషన్ రెడ్డి ఆ రోజు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేస్తే ఎండల లక్ష్మీనారాయణ ఒక్కడు చేశాడు ఈయన పారిపోయాడు ఈయన పారిపోయినోడు కూడా ఈరోజు మాట్లాడుతాడు ఈ రోజు ఏందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు మాట్లాడారు అసలు తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎట్లా ఇస్తున్నాం
రైతాంగానికి కానీ ఇండస్ట్రీస్ కానీ ఐటీ సెక్టార్లో కానీ లేకపోతే డొమెస్టిక్ కానీ ఎట్లిస్తున్నాం. రెండోది తాగడానికి నీళ్లు, రైతాంగానికి సాగునీరు. ఇవన్నీ బ్రహ్మాండంగా 7.5 సంవత్సరాలు అంటే మీతో పాటే మేము ప్రభుత్వంలో ఉన్నాం. కేంద్రంలో మీరు వచ్చిండ్రు, రాష్ట్రంలో మేము వచ్చినాం. మేము ఇవ్వగలిగింది మీరు ఈ దేశంలో ఎందుకు ఇస్తలేరని అడిగారు. దాని మీద చెప్పాలి, దాని మీద చెప్పనీకే చేత కాదు, చెప్పడానికి కూడా ఏం లేదు. ఈరోజు ఈ దేశ ప్రధాని గారు కేంద్ర ప్రభుత్వం కూడా ఏమన్నా చెప్పగలుగుతుందా? చెప్తే ఒకవేళ బీజేపీ పార్టీ కానీ బీజేపీ ఎంపీలు కానీ ఈ దేశ ప్రజలు కానీ ఏమన్నా చెప్పాలనుకుంటే కేంద్రం మన ప్రధానమంత్రి గారు ఫ్యాషన్ షో గురించి చెప్పగలుగుతారు. దినానికి 4-5 డ్రెస్సులు వేసుకొని డ్రామాలు చేసేది మాత్రం చెప్పుకోవడానికి చూడడానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంత తప్ప ఏం చేస్తున్నావు ఈ రాష్ట్రానికి? రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఎవరి దయాదక్షిణల మీద ప్రభుత్వం నడుదు. నేను చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వ దయాదక్షిణల మీదనే నీ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అన్నటువంటి విషయం మీరు మర్చిపోవద్దు. మీ కేంద్రంలో లెక్కలు ఉన్నాయి, చూసుకోండి. ఈరోజు సర్ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి రాష్ట్రం మాది. రైతాంగాన్ని అడ్డి విడిచిర్రు, నరేగాకి 25% తగ్గించిర్రు. గ్రామాల అభివృద్ధి జరగాలంటే మీరే పనికి ఆహార పథకాన్ని తగ్గించిర్రు. ఇవన్నీ మీరు చేసి కొత్తగా రిఫార్మ్స్ తెస్తారంట. మీటర్లు పెట్టాలని రిఫార్మ్స్ తీసుకొస్తా అంటే ఈరోజు ఆదానీ లాంటి ఇండస్ట్రియలిస్టులకు మరి దారదత్తం చేసేటువంటి ప్రయత్నం సోలార్ తీసుకొచ్చి కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చెప్తుంది. మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగింది, వెల్ఫేర్ జరిగింది, బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ ఉంది, బ్రహ్మాండమైనటువంటి హాస్పిటాలిటీ ఉన్నది. ఈ క్లైమేట్ కండిషన్ కూడా దేశంలో ఎక్కడ ఉండదు, బ్రహ్మాండంగా ఉన్నది. ఈరోజు మీ ఇష్టానుసారం ఎవడు పడితే వాడు మాట్లాడి